ఏమంటే ఇది ఉద్యమం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుంది. ఇవాళ 8వ రోజు అయిపోయింది, 9వ రోజు రేపు కాలు పెడుతున్నాం. ఒకటే ఒకటి చెప్తున్నాను నేను, ప్రజాప్రతినిధులందరూ రిజైన్ చేయండి. గుంటూరు కృష్ణా జిల్లా మొత్తం సామూహికంగా వచ్చి మద్దతు తెలపండి దీనికి, ఈ ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి, అమరావతికి. మేము మిమ్మల్ని గెలిపిస్తాం. నిన్న తెలుగుదేశం అంటే నేను పార్టీ పరంగా కాదండి, మామూలుగా చెబుతున్నాను. ఎందుకంటే ఒక రైతుగా, ఒక పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఎదురు పెట్టమన్నారు మిమ్మల్ని. ఎవరైతే మీరు ఎమ్మెల్యేలో మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. అయితే ఏంటంటే మీరు ధైర్యంగా రండి బయటికి. ఎందుకంటే ఇది ఇళ్ళు బిల్డింగులు అభివృద్ధి చేయట్లా, ఇళ్ళు ఉండ బిల్డింగులు మూడు సార్లు పెడుతున్నారు, అభివృద్ధి చేయలేక ముగ్గురు మూడు సార్లు పెడుతున్నారు. నేను ఒక ఆంధ్రవాసిగా చెబుతున్నాను, నిన్న కడపకి 1300 కోట్లు ఇచ్చారు జగన్ గారు నిన్న ఒక జీవోల్లో. నేను చాలా గర్వపడుతున్నా, బాధపడుతున్నా, ఎందుకంటే మా కడపళ్ళకే కదా ఇచ్చిందని. మేము వచ్చి ఇంకొకటి, ఇప్పుడు రేపు పొద్దున ఇంకా ఎక్కడికైనా వైజాగ్, ఆల్రెడీ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎక్కువ వైజాగ్ ఆల్రెడీ. వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని క్యాపిటల్ అడిగారండి, మీరు వెళ్ళి కావాలని పెడుతున్నారు ఎవరి మీదో కోపంతో. ఇవాళ మమ్మల్ని మేము నమ్మి పొలాలు ఇచ్చాము, ఇవాళ మేము రోడ్డు మీద పడ్డాం, ఇవాళ మేము రోడ్డు మీద పడ్డాం. ఆ రోజు మాకు ఇస్తానన్నది ఎట్లా, ఇవాళ బొత్స అంటాడు, బొత్స గారు మేము డెవలప్మెంట్కి ఇచ్చారు, మేము బాగు చేసిస్తాం అన్నాడు. ఏం బాగు చేసిస్తావు, అసలు ఎడ్యుకేషన్ ఎవరు అడిగారు, నువ్వు ఎడ్యుకేషన్ పెట్టేది ఏందయ్యా, గుంటూరు విజయవాడలో మాకు లేని ఎడ్యుకేషన్ నువ్వు నేర్పుతున్నావా, మేమే నెంబర్ 1 ఆంధ్రాలో, మీ ఏరియాను బాగు చేసుకో, నువ్వు మినిస్టర్ అయ్యావు, ఏం బాగు చేసావు నువ్వు, ఇవాళ ఉత్తరాంధ్ర వెనకబడింది అన్నావు, నువ్వు ఉత్తరాంధ్ర వాడివి కాదా, ఏం బాగు చేసావు నువ్వు, ఇవాళ గుంటూరు విజయవాడ గురించి, ఎడ్యుకేషన్ గురించి నువ్వు మాట్లాడతావు ఏంది మాతోటి, మాకు ఆల్రెడీ మేము నెంబర్ 1 10 ఏళ్ల చరిత్ర తీసుకో నువ్వు, గుంటూరు విజయవాడలో ఎక్కడ ఎడ్యుకేషన్ లేదో నువ్వు పెట్టేది ఏంది, మాకు గవర్నమెంట్ ఏం చెప్పిందో అది ఇవ్వు మాకు, ఇది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతావా. ఏమండి రాయలసీమ వాళ్ళకి నేను వచ్చి ఒకటే చెబుతున్నాను, రాయలసీమ ముద్దు బిడ్డలారా మీరు, ఇవాళ కూడా మేము ఏదో సచివాలయం వస్తే మాకు ఆల్రెడీ మొన్న 4-5 కంపెనీలు అమరావతిలో వచ్చినాయి పోయినాయి ఆల్రెడీ. ఇవాళ ఈవెన్ సచివాలయం ఉండా అన్నీ ఉండా కూడా మాకు వచ్చి పెద్దగా డెవలప్మెంట్ ఉండదండి, మాకు వచ్చే జాబులు ఏమి లేవు. ఆ బిల్డింగులు కడితే గవర్నమెంట్ ఆఫీసర్లు ఇటు అటు కుయ్యి కుయ్యి అనుకుంటా బళ్ళు పోతాయి, తప్పితే మాకు ఒరిగేది ఏమి ఉండదు. అయితే ఏంటంటే మేము మాట తప్పారని ఉద్యమం చేస్తున్నాం, మీరెందు మాట ఇచ్చి మాట తప్పారు కాబట్టి ఉద్యమం చేస్తున్నాం, కానీ దీంట్లో ఏదో మాకు రాదు. అయితే మీరు అభివృద్ధి చేస్తే 4 జాబులు వస్తాయి, వాళ్ళకి ఆల్రెడీ ఎవరెవరికి ఏమేమి చేయాలో చేయండి, ఇది ప్రామిస్ చేసింది కాబట్టి ఇది ఇక్కడ పెట్టండి. లేకపోతే కనుక ఇప్పుడు లేఅవుట్ బాగు చేయటం, మాకు డెవలప్మెంట్ ఎట్ట చేయాలి, మీరు ఆల్రెడీ హైకోర్టు పెట్టి ఇక్కడే, సచివాలయం ఇక్కడే ఉంచి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మొత్తం ఇక్కడ నడుపుతా, దాంట్లో ఉంటే మేము లేఅవుట్ యాక్సెప్ట్ చేశాం, కానీ మాకు డెవలప్మెంట్ మీరు చేసేది ఏంటండి, మాకు 10 ఎకరాలు కలిపి మేము రోడ్లు పోసుకొని మేము గజాలు అమ్ముకోవటం మాకు తెలియదా, ఏ రకంగా మీరు బాగు చేస్తారు మమ్మల్ని, ఏ రకంగా మీరు మభ్య పెట్టారు మమ్మల్ని. మేము రాజధాని కావాలన్నా అండి, మా అమ్మగారు మాది వద్దండ్రాయనపాలెం, 3 రోజులు మేము ఇవ్వాలి, 5 రోజులు మేము ఇవ్వాలి, ఎంతమందిని పంపించారండి ఆ రోజు, ఒకళ్ళు ఒక రోజు వస్తారు, ఒకళ్ళు ఒక రోజు వస్తారు, కన్విన్స్ చేశారండి చివరికి, వాళ్ళిచ్చి వీళ్ళిచ్చి మా బతుకులు బాగుపడితే అని నిదానంగా తెలుసుకొని ఇచ్చాం. నిజంగానే మేము ఎంతో కొంత పర్వాలేదని సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నాం. ఇవాళ మమ్మల్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి తీసుకొచ్చారు, మా బోర్లు లేవు, మా పొలాలు లేవు, మా అన్నయ్య దాంట్లో అయితే 4 రైతులు మా మనుషులు అంత ఎత్తు ర్యాంపులు పోశారు, అసలు వాళ్ళు మా అన్న వాళ్ళు అసలు ఈ అన్నాలు తింటలేదు 6 నెలల నుంచి. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు, సీఎం గారు ఇంతవరకు మాట్లాడారా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఒక అసలు సీఎం మందడం నుంచి ఇటు పక్క వచ్చాడా, 7 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి సహా 7 వేల కోట్లు ఖర్చు పెట్టింది, ఒక కన్నెత్తి చూశాడా, కాకపోతే వీళ్ళు అంటారండి 25 కోట్లు సేవ్ చేశారంట ఆంధ్రప్రదేశ్కి, 50 కోట్లు చేశారంట రివర్స్ టెండరింగ్లో. ఏ రివర్స్ టెండరింగ్లో మీరు సేవ్ చేశారు, ఎంత ఖర్చు చేస్తున్నారో జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, ఇవాళ 7 కోట్లు కుప్పలో పోసి వైజాగ్ వెళ్తున్నాడు, అడిగేవాళ్ళు లేడనుకుంటున్నారా మిమ్మల్ని, అడిగేవాళ్ళు వస్తారండి వస్తారు, అప్పుడు నువ్వు దీనికి డబుల్ నువ్వు అనుభవిస్తావు. ఇవాళ మేము ఆరు నెలల నుంచి అన్నాలు తింటలేదు, ఈ ఉసురు మీకు తగిలిద్ది, ఈ ఉసురు మీకు తగిలిద్ది, ఇవాళ మా పళ్ళెంలో ఉండే అన్నాన్ని వైజాగ్ పెడుతున్నారు, మేము వైజాగ్ వాళ్ళకి పెడతానికి కూడా మాకు బాధ లేదండి. అయితే ఏంటంటే మాకు ప్రామిస్ చేసిన అన్నం, ఇవాళ మీరు వాళ్ళకి చెప్పండి ఉత్తరాంధ్ర, ఇవాళ మీరు వైజాగ్లో పోయి పెడతామంటున్నారు, అది మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు, విజయనగరం గురించి, శ్రీకాకుళం గురించి మాట్లాడుతున్నారా, వాళ్ళకి ఎన్ని నదులు ఉన్నాయి, ఆ నదులను బాగు చేసి ఆ డబ్బులు ఏదో ఒక 1500 కోట్లు రేపు పెట్టండి అక్కడ, గర్వపడతాం మేము. ఇవాళ కియా మోటార్స్, నేను మద్రాసులో ఉంటాను, కియా మోటార్ షోరూమ్ చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అరే నేను పోయి మా ఫ్రెండ్స్కి చెబుతా, అరే ఇది మా రాష్ట్రంలో తయారైందిరా మోటార్ అని, ఎందుకండి అంత 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 పర్సనల్గా నేను తీసుకోవాల్సిన పని ఏంది, ఇది నా రాష్ట్రం అనుకొని తీసుకున్నా. మీరు శ్రీ సిటీ పెట్టారు,
30% మొబైల్ తయారు చేసేది మా రాష్ట్రమని గర్వపడుతున్నా. ఏదైనా మొబైల్ కొంటే ఓపెన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తా, అది ఆంధ్ర ఉంటే ఉప్పొంగిపోతా. ఎందుకండి మీరు ఇట్లా విభజించి పాలిస్తున్నారనేది నాకు అర్థం కావట్లా. ఓకే, అభివృద్ధి వికేంద్రీకరణ ఏమండి, జనాలందరికి అర్థమైపోయింది, మీరు ఆపండి. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ అనేది చిన్న పిల్లగాడిని చేయండి, వాళ్ళ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంది, పాలనా వికేంద్రీకరణ అంటే ఏంది అనేది పిల్లగాడిని అడిగితే చూద్దండి. పాలనా వికేంద్రీకరణ మన బెడ్రూమ్ లాగా మూడు చాట్లు ఉంటే, మూడు ఒకే చాటు ఉంటే మీ ఖర్చులు కలిసి వస్తాయి. ఇవాళ మీరు ఏం చెబుతున్నారు అంటే మూడు చాట్ల బిల్డింగులు పెడతారు, దీనివల్ల ఎవరు బాగుపడుతున్నారు నేను చెప్పమంటారా? మొన్న ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు, ఇవాళ వాడు 1400 కిలోమీటర్లు ఒక కుప్పం నుంచి పోవాలి అంటే ఇచ్చాపురం ఇది మని విశాఖపట్నంకి 1400 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఓ మై గాడ్, దానికి సామాన్య బస్సులో పోలేడు వాడు, ఏదైనా లగ్జరీ బుక్ చేసుకోవాలి లేదంటే ఇంకేదైనా బుక్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని గంటలు ప్రయాణం చేయాలంటే. అప్పుడు వాడు ఎంత టిక్కెట్ పెట్టి కొనాలి, వాడు ఒక్కరోజు పని కాకపోతే రెండో రోజు మళ్ళీ పోవాలంటే సచివాలయానికి ఎంత పెట్టి పోవాలి. మీరు పోతారండి, మీరు పోయేవాళ్ళు, మాకు లాయర్లు చెబుతున్నారు వచ్చి, అంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు, మీరు పోతే ఏం చేస్తారు తెలుసా? ఏసీల్లో పోతారు. ఎవరి డబ్బులు? గవర్నమెంట్ డబ్బులు. 2 రోజులు స్టే చేస్తారు, ఇవాళ ప్రజావేదిక గుల్ చేశారు, మీటింగులు పెట్టాలంటే ఎక్కడ పెడుతున్నారు? పోయి గవర్నమెంట్ డబ్బులు పెడుతుంది. గవర్నమెంట్ డబ్బులు అంతా మీరు ప్రజానాయకులు కాబట్టి మీకు దుర్వినియోగం కాదండి, మీకు అవకాశం ఉంది పెట్టుకుంటున్నారు. సామాన్య మానవుడికి ఇది ఎట్లా ఫాలో అయ్యిద్ది? సామాన్య మానవుడు ఇన్నిసార్లు తిరగాలి అంటే ఎవడన్నా పిచ్చోడిని అడిగినా చెబుతాడండి, ఇవతల పక్క సమస్య అయితే మధ్యలో పెట్టుకోండి రా, మీరు ఇవతల పక్క రండి, వాళ్ళు ఇవతల పక్క రండి, ప్రశాంతంగా ఉండండి రా అంటారు. డెవలప్మెంట్ అనేది మీరు ఆల్రెడీ సచివాలయాలు పెట్టారు, ఇంతకన్నా డిసెంట్రలైజేషన్ ఏందండి? మండలాలు తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు, ఇంతకన్నా డిసెంట్రలైజేషన్ ఏందండి? పంచాయతీరాజ్ వ్యవస్థను మీరు నాశనం చేశారు, ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్కి ఏం పవర్స్ ఉండయండి? ఇట్లా మీరు ఒక రూట్లో పోతున్నారు, ఇంకో రూట్లో మిస్ అవుతున్నారు. ఏమండి ఇవాళ అందరికీ తెలిసిపోయిందండి, మీరు చేసే పని మీరు అనుభవిస్తారు. మీరు ఏంటంటే ఎవరిది ఇంటలో ఒంటెద్దు పోకడ పోతున్నారు. ఒంటెద్దు పోకడ అంటే ఏంటంటే, మేము ఇష్టం వచ్చింది చేసుకుంటాం 150 సీట్లు, అప్పుడు తెలుగుదేశాన్ని ఎందుకు ఓడిచ్చారు? తెలుగు ఓటమి గెలుపులు అనేది మీరు చెప్పాల్సిన పని లేదండి. ఒక్కోసారి కొంతమంది ఓడిపోతారు, ఒక్కోసారి గెలుస్తూ ఉంటారు. మీరేదో చేస్తారు, ఫస్ట్ టైం గెలిచారు, మీరేదో చేస్తారు అని చెప్పి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసి ఉండవు. చట్టం చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని అనలేము. నేను తెలుగుదేశం కాదండి, తెలుగుదేశమా వైసీపీ అనేది మాటలు కాదు ఇక్కడ. మీరు ఎక్కువ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే ఉందండి. ఇప్పుడు ఒకళ్ళు 2-4 చేశారు, నాలుగు కాదురా జగన్, అయితే ఇంకా ఇవాళ నా ఫ్రెండే ఫోన్ చేయండి, నేను పార్టీ మరం కాదు, చాలా బాధపడుతున్నాను ఈ మాట అంటానికి నేను ఒకటి చెబుతా. నా ఫ్రెండ్ ఇవాళ మాట్లాడాడు, ఏదో లైవ్లో చూశా అంటే ఇట్నే, ఏందిరా ఏం చేస్తున్నావురా అన్నాడు. ఏం లేదు, ఇట్లా చేస్తున్నావురా పరిస్థితి ఇది అన్నా. మేము కూడా ఇట్లా ఉందిరా, మాది కూడా, నేను ఏదో సిమెంట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఆ ఉసుక దొరక్క మా వాడు ఎంప్లాయీస్ని తగ్గి అంటున్నాడు, ఏం చేస్తాంలేరా అన్నాడు. అంటే నేను ఇవన్నీ మా రైతు ఉద్యమం అండి, నేను డైవర్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. కాకపోతే చెబుతుంది ఏంటంటే, ఇక్కడ మేము ఇంత భూములు ఇచ్చాం సరే, ఎనీ డైవర్ట్ అయింది మ్యాటరు, నేను ఒకటే చెబుతున్నాను, ఇంత భూమి ఇచ్చామండి, రోడ్డు మీద పడేయబాకండి, ఇది శ్రేయస్కరం కాదు. మాకు మీరు ఏం చెప్పారో హైకోర్టుతోటి సహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మొత్తం తీసుకొచ్చి పాలనా యంత్రాంగాన్ని ఒకసాట పెట్టండి, మీరు చేసే పనులు బాగోలేదు, మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి. 1300 కోట్లు కడపకిచ్చారు, 1500 కోట్లు కావాలంటే మా శ్రీకాకుళానికి ఇవ్వండి, మాదండి అది, మీరెవరండి? 13 జిల్లాలే కదండి, మొత్తం నా కుటుంబమేనండి ఇది. ఏ కుటుంబంలో ఉండేవాడికి ఏ జిల్లాతోటి నాకు సంబంధం లేదు, అన్నీ నా జిల్లాలే. మీరు విభజించి పాలిస్తున్నారు, మేము విభజించలా, జనాలు మేము ఎడిపోలా, మీరు విభజిస్తున్నారు. విభజించే వాళ్ళకి అందరికీ నేను చెబుతున్నాను, మీరు అనుభవిస్తారు. థ్యాంక్ యూ. నాకు తెలిసినంత మట్టుకి ఒక రాజుగారు వచ్చి, నేను ఈ ఏరియాను మొత్తం బాగు చేస్తానని, నాకు ఓట్లేమని మొత్తం తిరిగి ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పాడు. అలాగే 150 సీట్లు ఎంపించారు. ఇచ్చినాక నేను అంతా బాగు చేస్తున్నాను, కానీ నేను ఎవరికి తెలవట్లేదు ఎందుకని అని మంత్రుల్ని మొత్తాన్ని పిలిచి ఒక కమిటీ వేయించి ఎవరి దగ్గరకన్నా పోయిరామన్నాడు. ఆ పోయిన ఆయన ఏం చెప్పాడు, పోయి ఒకళ్ళని అడిగితే అని చెప్పాడు, మీరు ఇట్లా చేస్తే బాగోదండి, మీరు అంకో రకంగా పోతే బాగుంటుంది, మీరు ఇక్కడ చేస్తే ఈ రాష్ట్రానికి కాదు ఈ మధ్యలో కొత్త మందికి తెలిసింది, మీరు ఇంకొక రకం చేస్తే బాగుంటుందని ఇంకో సలహా ఇచ్చాడు. అందుకనే ఇలా ఈ వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ వైజాగ్లో పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి అక్కడ ఒకటి పెడతా అన్నాడు.
ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ రాష్ట్రానికి కాదు, ఇంత చెడ్డవాడు దేశ ప్రపంచం మొత్తం దేశాలు తిరుగుతున్నాయి. అందుకనే ఈయన ఈ రకం చేస్తున్నాడు. ఇంత చెడ్డవాడు ఎక్కడా లేడు. ఈ ప్రపంచం మొత్తం తెలవాలని చేస్తున్నాడు ఈయన. ఇంత మటుకు ఇక్కడే తెలిసింది ఈయన. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలవాలని చేస్తున్నాడు ఇది. నేను అంత బెకారునని అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. చెప్పండి. నమస్తే సార్, ఇప్పుడు జీఎన్ రావు గారి కమిటీ రిపోర్ట్ అయితే మీరు వినే ఉంటారు, ఖచ్చితంగా 3 రాజధానులు ఉండాలని చెప్తున్నారు. ఈ నెల 27వ తారీఖున కేబినెట్ మీటింగ్లో కూడా ఖచ్చితంగా అదే రిపోర్ట్ని సమర్థిస్తా నిర్ణయం తీసుకునేటట్లు కనిపిస్తుంది. దీనిపైన అసలు మీరేమంటారండి? అసలు జీఎన్ రావు కమిటీ గారు మా రాజధాని 29 గ్రామాల్లో ఏ రైతుల్ని కలిసినట్టుగా ఏమీ చెప్ప ఎవరు మమ్మల్ని కలవలేదని చెప్తున్నారండి. దానికి తోడు ఈ ఇతను యువకుడు ప్లస్ యంగ్ అండ్ డైనమిక్ సీఎం అని మేము 152 సీట్లతో గెలిపించుకుంటే కమిటీలతో ప్లస్ సమీక్షలతో ప్లస్ ప్రతిపక్షం మీద ఇతనుకుండ కక్ష సాధింపు చర్యలతో ఇతను కాలయాపన చేస్తున్నాడు తప్పితే ఈ 6 నెలల నుంచి మమ్మల్ని బాగు చేసింది ఏమీ లేదు, ప్లస్ అమరావతిని కూడా బాగు చేసింది ఏది లేకపోవను. బొత్స సత్యనారాయణ గారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అనేక ప్రకటనలు చేస్తా ముంపు ప్రాంతం అని, ప్లస్ అడవి పందులు తిరుగుతున్నాయి గేదెలు తిరుగుతున్నాయి అని చెప్పి, ఇంకా శ్మశానం అని సీతారాం గారు అంత గౌరవమైన స్పీకర్గా ఉండి కూడా అతను కూడా 152 ఎమ్మెల్యే 152 మంది ఎమ్మెల్యేలు ఉండా అతని కళ్ళనే వాళ్ళ అధికార పార్టీ కళ్ళనే పలకడం సమంజసం కాదు. ఈరోజు వారికి తగిన బుద్ధే చెప్పారు. ఆ రోజు ఈరోజు అక్కడ వాళ్ళకి ఇవ్వకుండా చేసే వాళ్ళకి అవమానం జరిగింది. ఆ అవమానాన్ని మేము ఖండిస్తున్నాం. ప్లస్ మమ్మల్ని కమిటీలతో నివేదికలతో సమీక్షలతో కాలయాపన చేయకుండా అమరావతిలోనే ఉంచి అమరావతిలోనే కొనసాగించాలని, పరిపాలనని కొనసాగించి మంచి సీఎంగా పేరు తెచ్చుకొని మరలా మిమ్మల్ని సీఎంగా ఎంచుకునేటట్టుగా చేయమని కోరుతున్నాం.